నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ లో ప్రారంభమైన జన చైతన్య యాత్రలు. రేపు గుంటూరులో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి తమకున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ జెడ్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. రాజ్యాంగం ఆమోదన దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న గుంటూరులో భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కమిటీ చైర్మన్ వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వెల్లడించారు. సోమవారం స్థానిక గీతా రిజిన్స్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. వాళ్ళు ఎస్సీ ఈ రిజర్వేషన్ కోరుకోవడం అనే అన్యాయం, ఆ అన్యాయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారిపై నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది ఎప్పుడు అనాదిగా కోరాల్సినటువంటి డిమాండ్. ఆ డిమాండ్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం, ఈ రోజున ఆ దిశగా ముందడుగు వేయటం అనేది చాలా హర్షణీయం. మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిత్యం ధర్నాలు నిర్వహిస్తున్నారని, రేపు ఉదయం గుంటూరు నగరంపాలెం స్టేట్ బ్యాంకు దగ్గరకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 100 రోజుల్లోపు 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి నల్ల కుబేరుల్ని ఏమి చేయలేక సామాన్యుడి నడ్డి విరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో 15 నుంచి 20% నల్ల కుబేరులు ఉంటే నల్ల కుబేరులకి ప్రత్యేకమైన చట్టం తయారు చేసి వారి వద్ద ఉన్నటువంటి నల్ల డబ్బుని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆలోచన చేయకుండా నల్ల కుబేరులు, సామాన్యులు, మధ్యతరగతి వారు, పేదవారు అందరూ ఒకే రకంగా అకస్మాత్తుగా 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు వదిలి భారతదేశంలో ఒక కరెన్సీ ప్రకంపనం సృష్టించి తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలతో ఇవాళ సామాన్యులు భారతదేశంలో ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలో నుంచొని 57 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 50 రోజులు ఆగమంటున్నారు. ఇంకొక 50 రోజుల్లో ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి మొన్నటి వరకు భారతదేశ సైన్యాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి రాజకీయాల కోసం వాడుకున్న ప్రధాని మోడీ గారు కరెన్సీ రద్దు కూడా అదానీ అంబానీ గారి దగ్గర దాచి ఆ డబ్బు ద్వారా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవడం కోసం కరెన్సీ రద్దు ప్రకంపనలు సృష్టించి ఈరోజు భారతదేశంలో సామాన్యుల్ని అతలాకుతలం చేసి, అస్తవ్యస్తం చేసి రైతులకి, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారులకి, సామాన్యులకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడే విధంగా గంటల లైన్లో నుంచుండటం, బ్యాంకుల్లో డబ్బు లేకపోవటం, ఏటీఎంలలో డబ్బులు లేకపోవటం, ఇట్లా అనేకమైనటువంటి కష్టాలు కలగజేశాడు. సామాన్యులకి కష్టాలు కలగజేస్తూనే బడా పారిశ్రామికవేత్తలకి 12,500 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణమాఫీ చేసిన ఈ ప్రధానమంత్రి మోడీ, కార్పొరేట్ శక్తులకు పనిచేసినటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క నిర్ణయ తప్పుడు అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్రం అంతా ఏటీఎంల వద్ద సామాన్యులు పడుతున్నటువంటి కష్టాలని పరిశీలించి కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు ఎన్ రఘువీరారెడ్డి గారు గుంటూరు వస్తున్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు ఉదయం 10 గంటలకి అధ్యక్షులు వారితో మరి నగరంపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఏటీఎం కేంద్రాలు సందర్శించి సామాన్యులతో చర్చించి కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకి, నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక ధర్నా కార్యక్రమం జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ లోక్సభ సభ్యులు, రాష్ట్ర రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల ద్వారా బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు పడుతున్న కష్టాలని తెలియజేసి భారతీయ జనతా పార్టీపై ఉభయ సభల్లో తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడటానికి మా అధ్యక్షులు కృషి చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలగిరి ఆధ్వర్యంలో స్థానిక 14వ డివిజన్లో జనచైతన్య యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మనవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే జయఉద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దాలగిరి మనవ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో తీసుకెళ్తా ఉంది. అలాగే ఈ జనచైతన్యలో యాత్రలో భాగంగా మరి వాళ్ళ ప్రజల్లో మంచి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడ ప్రజల్ని అడిగినా కంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే కనుక సానుకూలంగా ఇబ్బందులు ఏం లేవని చెప్తా ఉన్నారు. మరి ప్రధానంగా గుంటూరు నగరంలో శానిటేషన్ అనేది మరి మేజర్ ప్రాబ్లం. మరి గతంలో పాలకులు ఎవరు కూడా దీని మీద కూడా మరి ధ్యాస పెట్టిన వాళ్ళు ఎక్కడా కనబడలేదు. మరి వాళ్ళు చూస్తే కనుక అస్తవ్యస్తమైన ఇవాళ పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మరి దీని అన్నిటికీ విరుగుడు కానీ ఇవాళ మరి పీకల వాక్ కానివ్వండి, ఇవాళ ఉన్న ప్రధానమైన డ్రైన్ మొత్తం కూడా మరమ్మతులు చేయిస్తాను. ఇవాళ సుమారుగా ఒక డ్రైన్ల కోసమే మరి సుమారుగా మరి ఇవాళ కార్పొరేషన్ పరిధిలో 40 కోట్లు 1 టన్ 2 టన్ కానీ ఖర్చు పెడతం జరుగుతూ ఉంది. అలాగే మరి ప్రతికాష్టంగా తీసుకున్న యూజీడీ కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈరోజు పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. వన్స్ అవన్నీ కూడా మరి మనకి ప్రారంభం అవుతే మరి రానున్న కాలంలో మనకి ఈ స్ట్రామ్ వాటర్ వచ్చినా సరే డ్రైన్ వాటర్ అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా మరి గుంటూరు నగరానికి బాగుంటుంది. అలాగే ఇవాళ ఆర్ఓబీలు కూడా 3 ఆర్ఓబీలు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మరి సానుకూలంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం. అలాగే 150 సంవత్సరాల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వేడుకలు కూడా మరి డిసెంబర్ నెలలో జరగబోతూ ఉన్నాయి. దాని మీద కూడా ఈరోజు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు, చేయమన్నారు. 150 సంవత్సరాల గుంటూరు చరిత్ర తెలిపే విధంగా కూడా ఈ ఉత్సవాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. అలాగే మరి రానున్న కాలంలో మరి గుంటూరుకి ఒక మహానగరానికి కావాల్సిన అంగులన్నీ కూడా ఏర్పడే విషయంలో మరి ప్రతి ఒక్క పని కూడా మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మరి పని ప్రతి వర్క్ వర్క్ కూడా చేసుకుని మరి గుంటూరు నగరాన్ని మరి అభివృద్ధిలో పాటలో పట్టిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించిన కలెక్టరేట్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన బాధితులు విలేకరులతో మాట్లాడారు. తంగిరాల గ్రామం, మాది సర్వేనామ రోడ్లో 354 ఎకరాలు కొండపోరం పోతుంది. దానికి గుంటూరు నుంచి ఒక అతను వచ్చి ఇది మా తాతల తండ్రులు అని మా అగ్రహారాధులం అని ఇది మేము అమ్ముకుంటామని దౌర్జన్యం చేసి ఉండాలని కూడా లేపుతున్నాం. అధికారులు కలెక్టర్ గారిని కలవటానికి ఈరోజు రైతులతో వచ్చినాం. వెళ్ళి కానీ అక్కడ వచ్చిన సర్వేర్ గారని మమ్మల్ని బెదిరేస్తున్న మీ గొలుసు తీయనిపోతే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తామని మమ్మల్ని ఆడ అదిరిపుచ్చారు. అది అందుకని కలెక్టర్ గారితో చెబుదామని మేము అక్కడ అధికారులను కలిశారా ఊర్లో అక్కడ కానీ ఎన్నికొండగలరా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. బతలేడు, నాకు ఆరోగ్యం బాగదు, పిల్లాడికి ఏ పరిస్థితి బాగదు, అన్నీ బాత్రూమ్ అన్నీ మంచం మీద వెళ్ళాలి, పింఛన్ రావట్లేదు, బాబుకి మీరే తయారు చేయించాలి, అన్ని చాట్లు తిరుగుతున్నాం. బాబు బియ్యం కార్డు లేదు, బియ్యం కార్డు ఉన్న ఒక కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అవుతుంది. కొంచెం బాబుకి మించిన వచ్చేలా చూడండి, అన్ని పాసలు అంత మాత్రం బతకాల్సిందండి. బయట షాపులు పని చేసుకుంటే మాకు డబ్బులే సాల్తం లేదు. ఇక బియ్యం కోసం అందరి దగ్గరికి వెళ్తున్నానండి. బియ్యం కార్డు లేదు అంటే సపరేట్ బియ్యం కార్డు కావాలి బాబుకి అంటున్నారండి. అందుకని ఆర్టీ ఆఫీస్కి వెళ్తే ఆర్టీ గారు లేరు, ఇక్కడికి వచ్చామండి, ఇక్కడ ఉంటారని చెప్పి ఇంకా ఆయన ఒక గంట పట్టింది అమ్మ కలవాలంటే ఆయన అన్నాడు. అందుకని వచ్చాను ఇక్కడికి. మాది గుంటూరే అండి. మేము ఈ అబ్బాయి పింఛన్ వచ్చింది కానీ 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నామండి. చాలాసార్లు కార్డులు పెట్టాను, మొన్న తెలిసిందండి బాబుకి బియ్యం కార్డు మీద ఒకరికే వస్తుంది పింఛన్ అని చెప్పారు. అందుకని చూస్తూ ఇక్కడికి వచ్చానండి. ఏమి లేదు కానీ చూడండి, బాణం పట్టుకుని చూపిస్తా స్వాసాయ. మాది గుంటూరే చౌత్రా సెంటర్ కోట్లం గుడి దగ్గర మా ఇల్లు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్ కు తరలొచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ తమకున్న సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించాలని కోరారు. నా పేరు అశోక్ కుమార్. నాకు ఇద్దరు మగ సంతానం ఉన్నారు. నా భార్య గత 2 సంవత్సరాలు 3 నెలల కిందట చనిపోయింది డెంగ్యూ జ్వరంతో. దీనికి మా అత్త మామలు బామ్మర్ది తదితరులు అంతా వచ్చి ఇంటి కాగితాలు తీసుకొని సూచిస్తామని చెప్పి తీసుకున్నారు. అయ్యేంత వరకు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోక ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తా ఉన్నారు. పిల్లల పేరు మారుస్తూ ఉన్నారు, దానికి ఇష్టమే. పిల్లల పేరును కూడా మార్చలే ఇంతవరకు. సరే వెళ్ళి అడుగుతుంటే రేపు మాపు అని ఊళ్ళో అబద్ధాలు చూస్తున్నారు. మంగళగిరి రూరల్లో కేసు పెడతాం కూడా జరిగింది. ఎస్ఐ గారు 4 మాటలు పిలిపించడం జరిగింది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తా ఉంటున్నారు, ఇవ్వటం ఇవ్వకపోవటం మూలంగా నేను ఇక్కడ ఎస్పీ గారి దగ్గరికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నా చిన్నబాబు పెద్దబాబు స్కూల్లో ఉన్నాడు, ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు, నేనే చూస్తాను. ఒంటరిగా జీవిస్తున్నాను, ఏమైనా న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చాను ఇక్కడ. వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని
వేరే అమ్మాయిలతో వెళ్తే అఫేర్లు పెట్టుకొని నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. దానికి కారణంగా వీళ్ళు మా అత్త మామూలు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు తనకి. ఈరోజు నన్ను వదిలించుకోవాలని చెప్పేసి నన్ను కొట్టడం అట్లా చేస్తున్నారని ఉమెన్స్ పిఎస్లో కంప్లైంట్ చేశాను. ఉమెన్స్ పిఎస్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ రావట్లేదని సార్ డిఎస్పీ సార్ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్. ఫైల్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసి ఉంది సార్. నాది మామూలుగా కింద ఫస్ట్ 3 స్టేట్ల బిల్డింగ్ సార్. అది కింద పోర్షన్లో నేను ఉంటాను. అయితే ఆ పోర్షన్ వరకు నాది తాళం పగలు కొట్టేసి నా ఇంటి తాళం పగలు కొట్టేసి వాళ్ళు వేరే తాళం వేసుకొని సామాన్లు అవి ఏం చేశారో అన్నది తెలియదు సార్. నేను ఇంటికి వెళ్ళి నేను అడుగుతున్నాను సార్. అందరూ ఎగబడి కొట్టి అందరూ కొట్టారు సార్. పిల్లోండి కూడా నెట్టారు సార్. నన్ను బాగా టార్చర్ పెడుతున్నాను. నన్ను ఆ ఇంట్లోకి పంపించేటట్టు సాయం చేయండి సార్. తాళం పగల కొట్టి వాళ్ళు తాళం వేసుకున్నారు. వాళ్ళు తాళం వేసుకున్నారు. ఏరియా మీది అరండలపేట పదవులని చివరి సార్. మాలగొండే కాదు. ఏం చేస్తారు అబ్బాయి? పెయింట్ మేస్త్రి సార్. పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. మీ పేరు? హసీనా. లవ్ మ్యారేజ్? పెద్దల సమక్షంలో చేసుకున్నాను సార్. దానికని మా నాన్న 100,000 రూపాయలు కట్నం కూడా ఇచ్చారండి. కట్నం తీసుకున్నాడు. సామాన్లు మళ్ళీ అన్నీ నాన్న వాళ్ళు ఇప్పించారు. అన్నీ బాగానే ఉంది. ఇంక ఇట్లా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ రోజు వదిలించుకోవాలని చూస్తున్నాను. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.